శ్రీ సత్యసాయి జిల్లాలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారన్న దానిపై చర్చకు రావాలంటూ మరోసారి సవాల్ విసిరారు. అది మీరు తీసుకొచ్చారా మేము తీసుకొచ్చారా అని తెలియజేస్తాను. సిగ్గు ఎక్కున్నారు శంకర్ నారాయణ మాట్లాడితే నీకు. తర్వాత గొల్లపల్లికి రిజర్వేర్కి నీళ్లు వచ్చాయి. నీళ్లు వచ్చిన తర్వాత దక్షిణ కొరియాకు చెందినటువంటి కియా సంస్థ ప్రతినిధులంతా కూడా అక్కడికి రావడం, అదేవిధంగా పరిశీలించడం ల్యాండ్ అంతా కూడా యాక్సెప్ట్ చేసి నీళ్లు కూడా ఎన్ని రోజుల్లో తేగలుగుతారు అని చెప్పినప్పుడు దాదాపు 6 నెలలు మాత్రమే టైం ఇచ్చాం. ఆ టైంలోనే కియా ప్రతినిధులు వచ్చి డ్యామ్ పరిశీలించి తప్పకుండా ఈ పరిశ్రమను తీసుకొస్తామని ఆ పరిశ్రమని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క కాయకష్టంతోనే ఆ పరిశ్రమ వచ్చింది అనే దానికి తార్కాణాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, పబ్లిక్ ఉంది. కానీ మీ నాయకుడు ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో ఒక సమావేశం ఉంటే ఆ సమావేశం చూసుకొని కియా పరిశ్రమ దగ్గరకు వచ్చి మీకు రైతులందరూ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చిన రికార్డ్ 7 రాష్ట్రంలో అప్పటికి ఎక్కడ కూడా